విజయనగరం జిల్లా పార్వతీపురం సంజీవని బస్సును ప్రారంభించారు పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలజగి జోగర సంజీవని బస్సు ద్వారా పార్వతీపురం ప్రాంతాల్లో కరోనా లక్షణాలు ఉన్న వారంతా పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం తీసుకోవాలని ఎమ్మెల్యే జోగరావు అన్నారు కరోనాపై ప్రజలను భయభ్రాంతులు గురికావద్దని ముందస్తు జాగ్రత్త ద్వారా కరోనాకు దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మున్సిపల్ కమిషనర్ వైద్యాధికారులు పోలీస్ సిబ్బంది ఆర్టీసీ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ సంజీవిని బస్సులు పార్వతీపురం నియోజకవర్గానికి మన పార్వతీపురం మున్సిపాలిటీ కేటాయించిన ముందుగా ఆనందదాయకం. ప్రజా ఆరోగ్యం పట్ల మన ప్రీత ముఖ్యమంత్రి గారికి ఎటువంటి చిత్తశుద్ధితో ఎందుకంటే నిరసించడం లేదు. ప్రజలు బాగుండాలనే కోరికతో 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఆయన పనిచేసే విధానాన్ని మనం మెచ్చుకోకూడదు. ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో దేశాలలో కూడా మన ఆంధ్ర వైపు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని స్పందించిన తీరునే అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ విజయనగరం జిల్లాలో 13 సిహెచ్సీలు అలాగే 12 ఏమో ప్రైవేట్ హాస్పిటల్లు కోవిడ్ హాస్పిటల్స్ మనకి ఉపయోగించి మన అందరికీ కూడా మంచి ఆరోగ్యం కల్పించాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.